నర్సరావుపేట పట్టణంలోని పల్నాడు రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన వేద హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రిబ్బన్ కట్ చేసి హాస్పిటల్ను ప్రారంభించారు. హాస్పిటల్లో అందుబాటులో ఉన్న వైద్య పరికరాలను పరిశీలించారు. అత్యాధునిక సాంకేతిక పరికరాలతో నర్సరావుపేటలోని పల్నాడు బస్టాండ్ వద్ద వేద హాస్పిటల్ను ఏర్పాటు చేసినందుకు డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి డాక్టర్ వెంకటలక్ష్మిలను అభినందించారు. పల్నాడులోని పేద ప్రజలకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించాలని ఆకాంక్షించారు. ఈ ప్రారంభోత్సవంలో పట్టణ ప్రముఖులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు. నవలూరి క్రాంతికుమార్ రెడ్డి గారు, సత్యమణి వెంకటలక్ష్మి గారికి, నిజంగా నర్సరావుపేటలోకి మేము డాక్టర్ సంఘం తరఫున ఆహ్వానిస్తున్నాం. మరో సంతోషకరమైన విషయం ఏంటంటే డాక్టర్ గారు రెట్టాల రెండు సింతల మండలం మాది కారంపూడి మండలం వచ్చేలా తర్వాత ఇంత ముందే మన ఎమ్మెల్యే గారు చెప్పారు వేద సాధన వేద మిక్కి వాళ్ళని చూడమని. సభాష్ రాముడు సినిమాలో పాట ఉంది, జయము నిశ్చయమురా భయము లేదురా, దాంట్లో ఒక శరణం ఉంది, వేద సాధనలు ఆదరించి బుద్ధిని వస్తుంది పాట ఉంది. మన ఎమ్మెల్యే గారు ఆయన స్టార్ట్ ప్రాక్టీస్ చేసిన మొట్టమొదటి నుంచి కూడా దాన్ని గుర్తు పెట్టుకొని వేద సాధనందరికీ వైద్యం అందించడం వల్ల ఇవాళ ఈ స్థాయికి వచ్చారు. వాళ్ళందరూ మనం గర్వించే స్థాయికి రెండు సార్లుగా ఎమ్మెల్యే కలిసి నష్టపడ్డ ఎమ్మెల్యే కావటం సాధారణ కాదు. రాజకృష్ణారెడ్డి గారు, కోడెల శివప్రసాద్ గారు వీళ్ళిద్దరూ లేని రాజకీయాన్ని వాళ్ళు మనం చూపిస్తున్నారు. నిజంగా నేను ఎమ్మెల్యే గారిని అభినందిస్తున్నాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ది డాక్టర్ కపూర్. ఈరోజు నర్సరావుపేట పట్టణం పల్నాడు బస్ స్టాండ్ సెంటర్లో వేద హాస్పిటల్ ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, అట్లానే డాక్టర్ వెంకటలక్ష్మి ఇద్దరు కూడా దంపతులు, ఇద్దరు జనరల్ మెడిసిన్ విభాగంలో స్పెషలిస్ట్గా పూర్తి చేసి తర్వాత కూడా మంచి హాస్పిటల్స్లో పనిచేసిన అనుభవంతో ఈరోజు ఈ యొక్క నూతన హాస్పిటల్ ప్రారంభించుకోవడం చాలా సంతోషమైన విషయం. ముఖ్యంగా పల్నాడు ప్రాంత వాసులకి ఈరోజు చాలా మంచి జరుగుతూ ఉంది. ఈరోజు చాలామంది డాక్టర్స్, హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ స్థాయిలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, సూపర్ స్పెషలిస్టులు అందరూ కూడా నర్సరావుపేటని కూడా ఒక పెద్ద ఆరోగ్య కేంద్రంగా చేయడం చాలా సంతోషం. ఈరోజు అందులో భాగంగా వేద హాస్పిటల్స్ ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా హాస్పిటల్ డాక్టర్ గారికి ఇచ్చే సలహా ఏంటంటే, పేదవాళ్ళు ఉంటారు, డబ్బు లేని వాళ్ళు, మధ్యతరగతి ఉండే పిల్లలు చాలామంది వైద్యానికి వస్తారు మీ దగ్గరికి. వాళ్ళందరినీ కూడా కొంత రాయితీలు ఇస్తూ ఫీజుల్లో కానీ ల్యాబ్ టెస్టుల్లో కానీ రాయితీలు, మీకు అవకాశం వచ్చినంత వరకు రాయితీలు ఇస్తూ మంచి పేరు ప్రఖ్యాతి తీసుకుంటాం. నేను ఎప్పుడు కూడా ఒక మాట చెప్తాను, మీరు ఎప్పుడు ప్రాక్టీస్లో డబ్బు గురించి ఆలోచించదు, పేషెంట్కి ఉన్న జబ్బు గురించి ఆలోచించదు. ఆ జబ్బు గురించి ఆలోచించి నయం చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆదాయం ఉంటుంది, డబ్బులు వస్తాయి, కేసులన్నీ కడతారు. ఎందుకంటే మీకు జబ్బు ట్రీట్మెంట్ చేసినప్పుడు అతనే వెళ్ళి 10 మందికి చెప్తారు, అతనే గొప్పగా మీ గురించి సమాజంలో ప్రచారం చేస్తారు. సో కాబట్టి జబ్బుని మనం ఛాలెంజ్గా తీసుకొని, పేషెంట్కి ఉన్న జబ్బుని దాన్ని ఏ విధంగా వీలైనంత తొందరగా తనకి వైద్యం చేయించి ఆయన బాధ నుంచి విముక్తి చేస్తే ఖచ్చితంగా పేషెంట్ జీవితాంతం మన గుర్తుపెట్టుకుంటాడు. ఆయన 10 మందికి చెప్తాడు మీకు అదే, ఆయన అలాంటి పేషెంట్ల ఆశీస్సులే మీకు ప్రాక్టీస్లో ఉపయోగపడతాయని చెప్పి తెలియజేస్తున్నాను. తప్పకుండా మరి ఉన్న లేటెస్ట్ పరికరాలతో, లేటెస్ట్ ల్యాబ్ ఎక్విప్మెంట్తో, లేటెస్ట్ టెక్నాలజీతో ఈ హాస్పిటల్ ప్రారంభించుకోవడం జరిగింది. ఖచ్చితంగా చాలామంది పేషెంట్స్కి మేలు జరిగే కార్యక్రమం ఉంటుంది. ముఖ్యంగా పల్నాడు ప్రాంత వాసులు అందరూ కూడా నర్సరావుపేట వస్తున్నారు కాబట్టి జిల్లా కేంద్రం అయిన తర్వాత నర్సరావుపేట పెద్ద మెడికల్ హబ్గా ఈరోజు.
సో కాబట్టి తప్పకుండా మీకు టర్న్ ఓవర్ ఉంటుంది, పేషెంట్లు వస్తారు, మంచి వైద్యం చేసి నాణ్యమైన వైద్యం చేసి తక్కువ ధరతో తక్కువ రేట్లతో చేస్తే పేషెంట్లు తప్పకుండా తిరిగి తిరిగి మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. ఖచ్చితంగా దీన్ని గుర్తుపెట్టుకొని మీరు భవిష్యత్తులో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి. మీ నాన్నగారు కష్టపడి మిమ్మల్ని చదివించారు, కానీ మీ మామగారు వాళ్ళందరూ కూడా మీకోసం చాలా కష్టపడుతున్నారు, వాళ్ళందరూ కూడా మంచి పేరు తీసుకోవాలని మీ పేరు సలహా.